ఒకవేళ సాంగ్కి అంటే బీజిఎంకి కాపీరైట్ క్లెయిమ్ వస్తే మ్యూట్లో పెడతాను. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఒకసారి మ్యూజిక్తో అంటే మ్యూజిక్ వస్తే ఓకే, క్లెయిమ్ వస్తే మ్యూట్లో పెట్టేస్తాను. చూడండి చాలా బాగుంటుంది, ఈజీగా చేసుకుంటారు వీడియో, నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను నేను. ఓకే, చాలామందికి అది అలర్ట్ మోషన్ అనేది పైన పిన్ చేసిన కదా, పిన్నెడ్ మెసేజ్ అయితే కనిపిస్తలేదంట టెలిగ్రామ్లో, అది చాలామంది చెప్పారు. నాకు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో పెట్టండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, మీకు అలర్ట్ మోషన్ కావాలంటే పెడతాను. ఓకే, మాకు అలర్ట్ మోషన్ లింక్ అని పెట్టండి, మళ్ళీ తర్వాత ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే అది నేను చూసి తొందరగా పెడతాను, చాలామంది మెసేజ్ చేస్తుంటారు కాబట్టి. ఫస్ట్ మీ దగ్గర అలర్ట్ మోషన్ ఉంటే మీరు ఏదైనా చేయగలరని ఇన్నర్ ఫీలింగ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే, నేను మీకు ఎలాంటి ఫాంట్ అయితే యూజ్ చేయలేదు ఇందులో, కానీ 2 ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను, 3D కెమెరా యూజ్ చేసిన ఇందులో, 3D కెమెరా ఓన్లీ యానిమేషన్కి పెట్టాను, మీకు తర్వాత లాస్ట్లో యూజ్ అవుతుంది, ఇప్పుడు మనకు అంత అవసరం లేదు. ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఇంకోటి ఈ వీడియో చేసిన తర్వాత ల్యాగ్ అనేది చాలా అవుతుంది, ఇంకోటి ఈ వీడియో ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా చాలా లేట్ అవుతుంది. నాకే వీడియో 25 మినిట్స్ అయింది ఈ వీడియో ఎక్స్పోర్ట్ చేయడానికి, అంత ల్యాగ్ అయింది నాకు. ఓకే, నేను ఒక ప్రాబ్లం ఫేస్ చేయడం మర్చిపోయాను, తర్వాత ఎక్స్పోర్ట్ చేసిన మళ్ళీ తర్వాత తొందరగా అయింది, అది నేను ఎండింగ్లో చెప్తాను, నేను ఫేస్ చేసింది మీకు చెప్తాను, అర్థమవుతుంది మీకు. ఓకే, మ్యాక్సిమం ఇందులో PNGs ఫోటోస్ అన్నీ యాడ్ చేసిన, ఒకవేళ మీకు ఇంకా PNGs కావాలంటే పిక్సాట్ యూజ్ చేయండి. పిక్సాట్లో మీరు PNGలో మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు, సర్చ్ చేసి ఏం PNG కావాలో అది ట్రై చేయండి, కానీ మ్యాక్సిమం ఇక్కడ కవర్ చేసిన నేను PNGs మొత్తం. ఓకే, ఇక్కడ ఏం లేదు, కొన్ని గ్రూప్స్ అయితే ఉంటుంది ఇక్కడ, మీకు ఎన్ని గ్రూప్స్ అంటే చూపిస్తాను. గర్ల్స్ ఫోటోస్ పెట్టినా కూడా చాలా సూపర్గా సెట్ అవుతుంది, నిజంగా చెప్పాలంటే గర్ల్స్ ఫోటోతో ట్రై చేయండి, చాలా అంటే చాలా సూపర్గా సెట్ అవుతుంది. ఓకే, గర్ల్స్ ఫొటోస్ అయినా బాయ్స్ ఫొటోస్ అయినా ట్రై చేయండి. ఓకేనా, చూడండి మ్యాక్సిమం 11 గ్రూప్స్ అయితే ఉన్నాయి, సారీ 11 కాదు 8 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఒకటి చెప్తాను, ఒక గ్రూప్ ఓపెన్ చేసి కొన్ని హార్ట్స్ ఉంటుంది, కొన్ని రౌండ్స్ ఉంటుంది, కొన్ని షేప్స్ అయితే ఉంటుంది, దాన్ని బట్టి మీరు అయితే యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు షేప్స్ నచ్చకపోతే మీరు అంటే హార్ట్ సింబల్ కానీ ఇలాంటివి ఏది నచ్చినా కూడా మీరు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ షేప్లోకి వెళ్ళి ఏదైనా ఒక షేప్ తీసుకొని ఆ షేప్ని ఇలాగైతే పెడుతున్నాను, ఇక్కడ ఎగ్జాంపుల్గా ఈ పొజిషన్లో పెట్టి లాస్ట్ వరకు అయితే జరిపేస్తున్నా, మనకు ఎంతలో అయితే కావాలో అంత వరకు పెట్టి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ షేప్ని రిమూవ్ చేసి దీని అయితే బ్లెండింగ్లోకి వెళ్ళి ఇక్కడ మనకు మార్క్స్ ఉంది కదా, అందులోకి వెళ్ళి మీరు అయితే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది ఇలా. ఓకే, మాస్క్ ఓకే సెలెక్ట్ చేసిన మాస్క్ అయితే యూస్ చేస్తే సెట్ అయిపోతుంది, పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు. ఓకే, మీకు ఒకవేళ అది నచ్చకపోతే అంతే, ఫోటో కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఫోటో డిలీట్ చేసి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీరు యాడ్ చేయాలని అనుకుంటున్న ఫోటో దాని కిందకి తీసుకురండి, కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది ఇలా. చూడండి నీట్గా సెట్ అయింది, ఇప్పుడు దీన్ని లాస్ట్ వరకు అయితే జరుపుకోండి, సెట్ అయిపోతుంది ఇలా. ప్రతి ఒక్క ఫోటోని వన్ బై వన్ అయితే చేంజ్ చేసుకోండి, కానీ మీరు షేప్స్ అనేది కస్టమైజ్ చేసేటప్పుడు దానికి బట్టి నేను PNGs యాడ్ చేసిన కాబట్టి మీకు తర్వాత ప్రాబ్లం అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు, PNGs కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇలాగైతే ఉంది మనకు ప్రస్తుతానికి అయితే, ఇలాగైతే ఉంది. ప్రతి ఒక్కటి మీరు ఫస్ట్ చేంజ్ చేసుకోండి, తర్వాత నేను చెప్తాను మీకు. ఓకే, గర్ల్స్ ఉండొచ్చు బాయ్స్ ఉండొచ్చు, కింద ప్లస్ సెకండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి బ్యాక్ వద్దాం, బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు 3D కెమెరా ఉంది కదా. ఓకే, ఈ 3D కెమెరాని ఈ రెండు షేప్ని 3D కెమెరాని షేప్ని రెండు కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. ఓకే, ఇక్కడ మీరు అయితే పేస్ట్ చేయండి, పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ ఫోటో కనిపిస్తుందా, ఈ ఫోటోని కాపీ చేసుకోండి ఫస్ట్. ఓకే, కెమెరా ఆన్ చేసుకుందాం, కెమెరా ఆన్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. చూడండి ప్రతి ఒక్కటి మీరు చేంజ్ చేసింది, ప్రతి ఒక్కటి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఇంతకుముందు కస్టమైజ్ చేసినాం కదా ఈ ఫోటో అనేది, ఇక్కడ చూడండి చాలా పెద్దగా కనిపిస్తుంది, కాబట్టి మీరు కస్టమైజ్ చేసుకోవాలని అనుకుంటే కొంచెం అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవాలి. ఇక్కడ ఈ ఫోటోని కొంచెం సైజ్ అప్ చేస్తా ఫింగర్ తోటి ఇలా. ఓకే, ఇలా చేసుకోండి. ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ వద్దాం, ఎగ్జాంపుల్గా ఎక్కడ వస్తారంటే ఎగ్జాంపుల్గా 16 సెకండ్ ద్వారా వచ్చి ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను నేను, ఏదైనా ఒక కొన్ని ఫొటోస్ యాడ్ చేద్దాం ఎవరిదైనా ఒక ఫోటో యాడ్ చేసిన. ఇక్కడ మీరు స్టార్టింగ్ నుంచి ఇక్కడ యాడ్ చేయకండి, మళ్ళీ 3D కెమెరా డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఓకే, 3 నో 4 ఫొటోస్ యాడ్ చేద్దాం. ఫోర్ ఫొటోసే వస్తుంది లాస్ట్లో.
ఓకే, యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు కాపీ చేసుకున్నారు కదా, దాన్ని సెలెక్ట్ చేసి యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ప్రతి ఒక్క ఫోటోకి నాలుగు ఉంటుంది కాబట్టి నాలుగు ఫోటోకి పేస్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఎక్కడ వస్తామంటే ఇక్కడనే వచ్చి కింద ప్లస్ అగర్ మీడియాలోకి వెళ్ళి నేను మీకు అయితే ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను, అది రోజు వీడియో ఉంటుంది, అది మీరు యాడ్ చేసుకోవాలి. డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒక నిమిషం. ఓకే, ఈ వీడియో సెలెక్ట్ చేసి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం బాగా చేసి జూమ్ చేసుకోండి. ఇలా దీన్ని ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి క్రోమాకి యాడ్ చేసుకోండి. క్రోమాకి యాడ్ చేసిన తర్వాత కలర్లోకి వెళ్ళి బ్లాక్ కలర్ పెట్టి దీని అయితే ఒక 2200 పెట్టి ఇక్కడ వీడియో ఫొటోస్ ఎంత అయితే ఉందో అంతవరకు పెడితే సెట్ అయిపోతుంది. అయిపోయింది వీడియో. ఇప్పుడు వీడియోని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఎక్స్పోర్ట్ కదా, ఎక్స్పోర్ట్ గురించి చెప్పాలి. ఒకసారి బ్యాక్ వద్దాం. ఇక్కడ ఈ లో క్వాలిటీ ప్రివ్యూ ఆన్ చేసుకోండి. మళ్ళీ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేయండి. ఇలా ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం వస్తే మీకు టైం ఎక్కువ చూపిస్తే ఈ యారో క్లిక్ చేసి ఇక్కడ మనకు ఈ లో ఉంది కదా, ఈ లోని కొంచెం తగ్గించుకోండి. నో ప్రాబ్లం, తగ్గించడం కూడా బెస్టే వస్తుంది. ఓకే, దాని తర్వాత ఎక్స్పోర్ట్ చేయండి, వస్తుంది తొందరగానే. జై హింద్.